ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఆసక్తికర పరిణామాలు సాగుతున్నాయి. ఎవరైనా రాజకీయ నాయకులు తమ శాసనసభ కానీ శాసనమండలి కానీ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే దాన్ని మరింత జాప్యం చేయడానికి చూస్తుంటారు. కానీ ఏపీ శాసనమండలిలో తమ రాజీనామాలు ఆమోదించండి అంటూ ఆందోళనకు దిగారు. ఆశ్చర్యంగా అనిపించిన వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసినటువంటి ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పుడు తమ రాజీనామా పత్రాలను సమర్పించి ఇంకా ఆమోదించకపోవడంతో మండలి చైర్మన్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. సీనియర్ నాయకురాలు పోతుల సునీత, బల్లి దుర్గాప్రసాద్, అదేవిధంగా కర్రి పద్మశ్రీ ముగ్గురు వివిధ కోటాల్లో వైఎస్ఆర్సిపి అధినేత ఇచ్చిన ఛాన్స్తో శాసనమండలిలో అడుగుపెట్టారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. పార్టీకి రాజీనామా సమర్పించారు. తర్వాత శాసనమండలికి కూడా రాజీనామాలు చేశారు. కానీ ఇప్పుడు వారి రాజీనామా వ్యవహారాలు మండలి చైర్మన్ ద్వారా పెండింగ్లో ఉన్నాయి. మండలి చైర్మన్ ద్వారా పెండింగ్లో ఉన్న రాజీనామాలు తక్షణమే ఆమోదించండి అంటూ వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని శాసనమండలి చైర్మన్ పోడియం పైకెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఇది ఆశ్చర్యంగా కనిపిస్తున్నప్పటికి కూడా తక్షణమే తమ రాజీనామాలు ఆమోదించాలని మండలి సభ్యులు డిమాండ్ చేయడం ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఎమ్మెల్సీల తీరు మీద ఆయా ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వైఎస్ఆర్సిపి శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. కాకినాడలో కర్రి పద్మశ్రీని ఏరు కోరి మండలిలో సభ్యురాలుగా నియమిస్తే ఆమె పార్టీకి హ్యాండ్ ఇచ్చి ఫిరాయించేందుకు సిద్ధపడుతుందంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. మండలికి రాజీనామా సమర్పించి ఇంకా సెక్యూరిటీని ప్రోటోకాల్ని ఎలా కొనసాగిస్తారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. పోతుల సునీత అయితే వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని ప్రయత్నం చేసినా ఆమెని టీడీపీలో చేరకుండా కొందరు అడ్డుపడ్డారు. దాంతో ఆమె రాజకీయ భవితవ్యం గందరగోళంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాంటి సమయంలో కూడా తమ రాజీనామా ఆమోదించాల్సిందేనని వాళ్ళు పట్టుబడుతున్నటువంటి తీరు ఆసక్తిదాయకంగా ఉంది. అయితే వాస్తవానికి వాళ్ళు ముగ్గురు రాజీనామా చేస్తే ఆ మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీ ఖాతాలో చేరే అవకాశం ఉంది. కాబట్టి అర్జెంటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఎమ్మెల్సీలుగా ఛాన్స్ ఇచ్చేందుకు, ఈ ముగ్గురితో రాజీనామాలు ఆమోదింపజేయించేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలామంది భావిస్తున్నారు. అదే జరిగితే వీళ్ళ రాజీనామాల అనంతరం కొత్త వారి కోసం నోటిఫికేషన్ రాగానే ముగ్గురు టీడీపీ ముఖ్యమైనటువంటి నాయకులకు ఛాన్స్ రాబోతుంది. ఆ ముగ్గురు ఎవరన్నది ఇప్పటికీ టీడీపీ అధిష్టానం దాదాపుగా నిర్ణయించేసినట్టుగా కొందరు భావిస్తున్నారు. ఇప్పటివరకు నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఇతర విషయాల్లో కానీ ప్రాధాన్యత లేని కొంతమంది సీనియర్ నాయకులకు అవకాశం ఇచ్చే దిశలో టీడీపీ అధిష్టానం ఉందని భావిస్తున్నారు. అందులో దేవినేని ఉమ ఎస్విఎస్ఎన్ వర్మ, కేఎస్ జవహర్ ఇలాంటి చాలామంది పేర్లే వినిపిస్తున్నాయి. అయితే వాళ్ళందరికీ ఛాన్స్ వస్తుందా రాదా అన్నది పక్కన పెడితే, ప్రస్తుతానికి మాత్రం ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు తమ రాజీనామాల ఆమోదం కోసం శాసనమండలిలో చైర్మన్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మాత్రం అనూహ్యంగా కనిపిస్తోంది. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఎందుకని శాసనమండలి చైర్మన్ రాజీనామాలు ఆమోదించకుండా తాత్సార్యం చేస్తున్నారు, ఎందుకు జాప్యం చేస్తున్నారు, ఎంతకాలమైనా ఆయన జాప్యం చేస్తారు అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఈ ముగ్గురు స్థానంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముగ్గురు నాయకులు మండలిలో ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టి దానికి అడ్డుకట్ట వేసే దిశలోనే శాసనమండలి చైర్మన్ కూడా ఆలోచిస్తున్నారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వైఎస్ఆర్సిపికి చెందిన శాసనమండలి చైర్మన్గా ఉన్న మోసేన్ రాజు కావాలనే ఈ విషయంలో రాజీనామాలు ఆమోదించకుండా తాత్సార్యం చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. మండలి చైర్మన్ ఫార్మేట్లోనే వాళ్ళు రాజీనామాలు సమర్పించినప్పటికీ ఆమోదించకుండా జాప్యం చేయడం వెనుక రాజకీయ లక్ష్యాలే ఉన్నట్టుగా భావిస్తున్నారు. చైర్మన్ తన రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా ఆలస్యం చేస్తుంటే ఆయన మీద ఒత్తిడి పెంచేందుకు తమ రాజకీయ లక్ష్యాల సాధన కోసం ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు శాసనమండలిలో అందరి దృష్టిని ఆకర్షించేలా మారుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.